హాయ్ అండి, వెల్కమ్ టు గ్రీన్ డ్రీమ్స్. ఈరోజు వీడియోలో హోల్ చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో దాని తయారీ విధానం చూద్దాం. ముందుగా మనం స్కిన్లెస్ హోల్ చికెన్ తీసుకొని శుభ్రం చేసి పెట్టుకున్నాము. చికెన్ ఫ్రైకి కావాల్సినవి చిల్లీ పౌడర్, సాల్ట్, టర్మరిక్, చికెన్ తందూరి మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫుడ్ కలర్. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి. ముందుగా మనం కడిగి పెట్టుకున్న చికెన్ తీసుకొని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. అప్పుడే మనకి మసాలా బాగా పడుతుంది. ఇలా మొత్తం చికెన్ అంతా ఘాట్లు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మనం చికెన్కి కావాల్సిన మసాలా కలుపుకుందాం. 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. 3 స్పూన్స్ కారం, 1/4 ఉప్పు, కొద్దిగా పసుపు, 1 స్పూన్ చికెన్ తందూరి మసాలా, కొద్దిగా ఫుడ్ కలర్. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసుకున్న మసాలాలన్నీ మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు చికెన్ తీసుకొని మనం కలిపి పెట్టుకున్న మసాలాని బాగా పట్టించాలి. మనం చికెన్కి ఘాట్లు వేసుకున్న చోటంతా బాగా పట్టించాలండి. అప్పుడే ఉప్పు కారం పట్టి చాలా టేస్టీగా వస్తుంది. మనం రేపు ఫ్రై చేసుకుంటాము అనగా ముందు రోజు ఇలా మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి. నేను ముందు రోజు నైట్ కలిపి పెట్టుకున్నాను. చూడండి, మసాలా బాగా పట్టింది. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని మనం చికెన్ డిప్ అయ్యే వరకు ఆయిల్ వేసుకోవాలి. నేను ఈ బాండీలోకి 1.5 కేజీ ఆయిల్ వేశానండి. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు మనం దీన్ని డీప్ ఫ్రై చేసుకుందాం. ఇది మనం 4 సైడ్స్ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే చాలా బాగా సాఫ్ట్ అవుతుంది చికెన్.
మనం హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే పై వరకు బాగా కుక్ అవుతుందండి, లోపల పచ్చిగానే ఉండిపోతుంది. ఇలా అన్ని సైడ్స్ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి. జల్లెళ్ళ లాంటి స్పూన్తో తీసుకొని ఎక్సెస్ ఆయిల్ అంతా దిగే వరకు పక్కన పెట్టుకుందాం. అంతేనండి, హోల్ చికెన్ రెడీ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇది నేను గార్నిష్కి క్యారెట్, ఆనియన్, లెమన్, పచ్చిమిర్చి తీసుకున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.